లోన్ సిరీస్ ఎపిసోడ్ 1కి స్వాగతం. ఈ వీడియోలో ఓన్లీ పర్సనల్ లోన్. అసలు పర్సనల్ లోన్ అంటే ఏమిటి, ఈ లోన్ ఎవరికి మాత్రమే వస్తుంది, ఎంతవరకు వస్తుంది, మనమే కనుక బ్యాంక్ వెళ్ళి పర్సనల్ లోన్కి అప్లై చేయాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ని మనమైతే సబ్మిట్ చేయాలి, అదేవిధంగా ఏ బ్యాంకులో వడ్డీ తక్కువ ఉంది, మనమే కనుక బ్యాంక్ వెళ్ళి 5 లాక్స్ పర్సనల్ లోన్కి అప్లై చేసి ఆ లోన్ కనుక మనకి వచ్చినట్లయితే బై ద ఎండ్ ఆఫ్ ది డే ఎంత వడ్డీ కట్టాలి, అదేవిధంగా ఈ లోన్కి అప్లై చేసే ముందు మనల్ని మనం కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికినట్లయితే మాత్రమే మనమైతే బ్యాంక్ వెళ్ళి పర్సనల్ లోన్కి అప్లై చేయాలి. ఈ విధంగా పర్సనల్ లోన్ గురించి A to Z ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. ఇది ఒక సిరీస్. Episode 1లో పర్సనల్ లోన్, Episode 2లో హోమ్ లోన్, Episode 3లో కార్ లోన్, Episode 4లో ఎడ్యుకేషన్ లోన్. ఈ విధంగా ప్రతి ఒక్క లోన్ గురించి ఈ సిరీస్లో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. పర్సనల్ లోన్ అంటే వ్యక్తిగత రుణం. మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం మనం తీసుకునే లోన్నే పర్సనల్ లోన్ అంటాం. ఈ లోన్ తీసుకున్న తర్వాత ఆ డబ్బుతో మనం ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా కొనుక్కోవచ్చు, పార్టీలు, పబ్లు, ఐఫోన్లు, మన ఇష్టం. కానీ హోమ్ లోన్ అలా కాదు. మనమే కనుక బ్యాంక్ వెళ్ళి హోమ్ లోన్కి అప్లై చేసి ఆ లోన్ కనుక మనకి వచ్చినట్లయితే మనం ఖచ్చితంగా ఇంటిని కొనాలి లేదా కట్టుకోవాలి. అదేవిధంగా కార్ లోన్, మనమే కనుక కార్ లోన్కి అప్లై చేసినట్లయితే ఆ లోన్ మనకి వచ్చినట్లయితే ఖచ్చితంగా మనమైతే కార్ని కొనాలి. కానీ పర్సనల్ లోన్ అలా కాదు. ఈ లోన్ తీసుకొని మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ఈ డబ్బుని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఇదొక అన్సెక్యూర్డ్ లోన్, అనగా ఎటువంటి హామీ, ఎటువంటి తనఖా లేకుండానే ఈ లోన్ మనకైతే లభిస్తుంది. దేన్ని బేస్ చేసుకుని ఇస్తారంటే మన యొక్క ఆదాయం. మనకి ఆదాయం చాలా ఎక్కువగా ఉంటే ఎక్కువ లోన్ని ఇస్తాయి బ్యాంక్స్. మన యొక్క ఆదాయం తక్కువ ఉన్నట్లయితే తక్కువ లోన్ని మాత్రమే ఇస్తాయి. ఎక్కువగా ఈ లోన్ని ఎవరైతే జాబ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి, అదేవిధంగా ఎవరైతే వ్యాపారాన్ని చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ లోన్ని ఆఫర్ చేస్తూ ఉంటాయి బ్యాంక్స్. అసలు ఎంతవరకు ఈ లోన్ని ఆఫర్ చేస్తూ ఉంటాయి బ్యాంక్స్? కొన్ని బ్యాంక్స్ చూసుకున్నట్లయితే మంత్లీ ఇన్కమ్ ఇంటూ 30 టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ జీతం, టెక్ హోమ్ జీతం మీకు 50,000 అయితే 50,000 ఇంటూ 30 ఎంత? 15 లాక్. అంతవరకు లోన్ లభించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా వర్క్ అవుతుంటుంది. సో డిపెండ్స్ అపాన్ బ్యాంక్స్. మనకి సిబిల్ స్కోర్, అదేవిధంగా ఆదాయం రెండు ఎక్కువ ఉంటే మాత్రమే మనకైతే ఎక్కువగా లోన్ అనేది లభిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫిన్సర్, ఒకవేళ మనమే కనుక అక్కడ NBFC అక్కడ మనమే కనుక పర్సనల్ లోన్కి అప్లై చేసినట్లయితే, ఒకవేళ మన సిబిల్ స్కోర్ 750 ఉన్నట్లయితే ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ జీతం 20,000 అయితే మీకు అప్ టు 5.4 లాక్ 540,000 లోన్ని ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా మీ జీతం 30,000 అయితే మీకు అప్ టు 8.1 లాక్ లోన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మీ జీతం టేక్ హోమ్ 40,000 అయితే మీకు 10,80,000 వరకు పర్సనల్ లోన్ రావడానికి ఛాన్స్ ఉంది. అదే 50,000 అయితే 13.5 లాక్, అదే 60,000 అయితే 16.2 లాక్ అంతవరకు లోన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ బ్యాంక్స్. సో ఇది అన్సెక్యూర్డ్ లోన్ కాబట్టి వడ్డీ ఎక్కువ. ఎంతంటే 9% నుండి 24% వరకు ఉంది. డిపెండ్స్ అపాన్ బ్యాంక్స్. బ్యాంక్స్లో తక్కువ, NBFCలో కాస్త ఎక్కువ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఇంకాస్త ఎక్కువ. ఈ విధంగా వర్క్ అవుతుంటుంది. టోటల్గా చెప్పాలంటే 9 to 24%. సో హోమ్ లోన్ చూసుకున్నట్లయితే మినిమం 7%. ఎందుకంటే అక్కడ ఇల్లుంది, ఇల్లే బ్యాంకుకి హామీ. కానీ పర్సనల్ లోన్లో ఎటువంటి హామీ లేదు కాబట్టి వడ్డీ అన్నది ఎక్కువ. ఇంకా అర్హత, ఎవరికి మాత్రమే ఈ లోన్ వస్తుంది, ముఖ్యంగా ఏజ్. మన ఏజ్ అన్నది 21 to 65 మిడిల్లో ఉండాలి. అది కూడా డిపెండ్స్ అపాన్ బ్యాంక్స్. ఈ రూల్స్ అనేవి మారుతూ ఉంటాయి, గమనించండి. యాక్చువల్గా చూసుకున్నట్లయితే 21 to 65 మిడిల్లో ఉండాలి.
ఒకవేళ మీరే కనుక జాబ్ చేస్తున్నట్లయితే మ్యాక్స్ వచ్చేసి 58. అర్థమైందా? 60, 70, 80 ఉన్నట్లయితే ఈ లోన్ ఏ బ్యాంకు ఇవ్వదు. అదే మనమే కనుక వ్యాపారాన్ని చేస్తున్నట్లయితే మ్యాక్స్ 65 అంతవరకు మనమైతే లోన్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ జాబ్, మనమే కనుక జాబ్ని చేస్తున్నట్లయితే మనకి జాబ్ వచ్చి మినిమం 1 ఇయర్ ఆ విధంగా అయ్యి ఉండాలి. ఈరోజు జాబ్ వచ్చి రేపే నాకు పర్సనల్ లోన్ కావాలంటే ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. ఓకేనా? మినిమం ఎక్స్పీరియన్స్ 1 ఇయర్. అదేవిధంగా వ్యాపారం సేమ్, మనం వ్యాపారాన్ని స్టార్ట్ చేసి మినిమం 1 ఇయర్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే బ్యాంకులు మనకైతే లోన్ ఇస్తాయి. అదేవిధంగా జీతం ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ మనమే కనుక విలేజ్ పల్లెల్లో జాబ్ చేస్తున్నట్లయితే మినిమం జీతం 15,000. అదే మనమే కనుక టౌన్స్ లేదా సిటీస్లో జాబ్ చేస్తున్నట్లయితే మన జీతం మినిమం 25,000. అంత ఉంటే మాత్రమే చాలా బ్యాంకులు లోన్ని ఇస్తాయి. అదేవిధంగా వ్యాపారం, మనమే కనుక వ్యాపారాన్ని చేస్తున్నట్లయితే లాస్ట్ ఇయర్ మనకి వచ్చిన ప్రాఫిట్ మినిమం 3 లాక్, అంటే ఖర్చు అంతా పోయిన తర్వాత మన వ్యాపారం ద్వారా మనకి వచ్చిన లాభం 3 లాక్స్ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క బ్యాంకు మనకైతే ఈ పర్సనల్ లోన్ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు హౌ టు అప్లై, మనం రెండు విధాలుగా అప్లై చేసుకోవచ్చు, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ముందుగా ఆన్లైన్, ఇప్పుడు ఎక్కడ చూసినా ఆన్లైనే. ప్రతి ఒక్క బ్యాంకుకి వెబ్సైట్ లేదా యాప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ SBI, దానికి యోనో యాప్, ICICI బ్యాంక్ ఐపే, అదేవిధంగా కోటాక్ 811 యాప్. ఈ విధంగా ప్రతి ఒక్క బ్యాంకుకి యాప్ ఉంది. యాప్లోనే డైరెక్ట్గా మనమైతే అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా పర్సనల్ లోన్ అప్లై, క్లిక్. అమౌంట్ 10 లాక్, క్లిక్. సో ఇక్కడ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సాలరీ స్లిప్ ఇవన్నీ అడుగుతుంది, ఇవ్వాలి. ఐటీ రిటర్న్స్ అని ఇచ్చినట్లయితే మనకి అదే రోజు లోన్ అమౌంట్ డైరెక్ట్గా అదే బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. అదేవిధంగా ఆఫ్లైన్ అంటే డైరెక్ట్గా మనమే బ్యాంక్ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. వెళ్ళగానే ఒక ఫామ్ ఇస్తారు, ఫిలప్ చేయాలి. దానితో పాటు మనం మన యొక్క డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి. ఏమేమి కావాలి? ముందుగా ఐడెంటిటీ ప్రూఫ్, అనగా మనమా కాదా. సో దానికోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదొకటి ఇవ్వాలి. రెండోది అడ్రస్ ప్రూఫ్, మన యొక్క అడ్రస్ మన యొక్క పాన్ కార్డులో ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్లో ఉంటుంది, చూపించవచ్చు. ఏదొకటి సబ్మిట్ చేయాలి. ఇంకా థర్డ్ వన్, మనమే కనుక జాబ్ చేస్తున్నట్లయితే మన యొక్క సాలరీ స్లిప్ ఖచ్చితంగా ఎవ్రీ మంత్ జనరేట్ అవుతూ ఉంటుంది. వాటిని డౌన్లోడ్ చేసుకొని లాస్ట్ 3 మంత్స్ యొక్క సాలరీ స్లిప్ని మనమైతే సబ్మిట్ చేయాలి. ఇంకా ఫోర్త్ వన్, బ్యాంక్ స్టేట్మెంట్, ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే ఆ జీతం పడుతుందో ఆ బ్యాంక్ స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకొని మనమైతే సబ్మిట్ చేయాలి. లాస్ట్ 6 మంత్స్ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్, డిపెండ్స్ అపాన్ బ్యాంక్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ వన్ ITR, లాస్ట్ 2 ఇయర్స్ యొక్క ITRని సబ్మిట్ చేయాలి. ఎప్పుడు? ఎప్పుడైతే బ్యాంకు అడుగుతుందో అప్పుడు మాత్రమే. ఎప్పుడైతే మనకి చాలా ఎక్కువగా లోన్ కావాలో అలాంటి సందర్భాల్లో మాత్రమే బ్యాంకులు అడుగుతాయి. సో వీటిని సబ్మిట్ చేస్తే బ్యాంక్ అనేది మనకైతే పర్సనల్ లోన్ని ఇస్తుంది. అది కాస్త 1 డే 2 డేస్లో మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనమైతే బ్యాంక్స్, NBFCs, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్, అదేవిధంగా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ వద్ద అప్లై చేసుకోవచ్చు. చాలామంది ఓన్లీ బ్యాంక్సే అనుకుంటారు. బ్యాంక్సే కాదు, NBFCs ఉన్నాయి, అనగా నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. బ్యాంక్స్ అంటే మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, SBI, కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యాక్సిస్, ICICI, HDFC, ఎస్ బ్యాంక్, ఎక్సెట్రా ఎక్సెట్రా. అదే NBFCs అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. అవి చూసుకున్నట్లయితే పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫినాన్స్ కంపెనీ లిమిటెడ్, బజాజ్ ఫినాన్స్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫినాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, HDB ఫినాన్స్ సర్వీసెస్, టాటా క్యాపిటల్ ఫినాన్షియల్ సర్వీసెస్, L&T ఫినాన్స్ లిమిటెడ్, అదేవిధంగా ఆదిత్య బిర్లా ఫినాన్స్ లిమిటెడ్, ఇవన్నీ NBFCs. వీటిల్లో వడ్డీ కాస్త ఎక్కువ. అదేవిధంగా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, అక్కడ కూడా వడ్డీ ఎక్కువ. ఎలాంటివి? AU స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, ఫిన్కేర్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, జనా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, నార్త్ ఈస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, సూర్యోడే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, అదేవిధంగా ఉజ్వన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. ఇవన్నీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్, అక్కడ కూడా వడ్డీ ఎక్కువ. నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ బ్యాంక్స్కి వెళ్ళి మాత్రమే అప్లై చేయండి. ఇంకా NBFCs, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ మర్చిపోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్లో వడ్డీ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ తక్కువ ఉంది, IDBI బ్యాంక్,
అక్కడ 8.9% ఎప్పుడు ఎప్పుడైతే మన సిబిల్ స్కోర్ ఎక్కువ ఉండి మన ఆదాయం ఎక్కువ ఉన్నట్లయితే ఈ వడ్డీ వర్తిస్తుంది సో తక్కువ ఐడిబిఐ బ్యాంక్లో 8.9% అదేవిధంగా పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 9.35 ఇండియన్ బ్యాంక్లో 9.4 కరూర్ వైశ్య బ్యాంక్లో 9.4 సిటీ యూనియన్ బ్యాంక్లో 9.5 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 9.8 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 9.85 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 10.2 బ్యాంక్ ఆఫ్ బరోడా 10.7 హెచ్డిఎఫ్సి 10.75 మన ఆదాయం సిబిల్ స్కోర్ ఎక్కువ ఉన్నట్లయితే ఈ వడ్డీలు వర్తిస్తాయి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఐడిబిఐ బ్యాంక్లో వడ్డీ తక్కువ వీటితో పాటు ప్రాసెసింగ్ ఫీ ప్రాసెసింగ్ ఫీ అంటే బ్యాంకులు మనకి లోన్ ఇస్తున్నందుకు ఛార్జ్ అది చూసుకున్నట్లయితే 0% నుండి 5% వరకు ఉంటుంది గమనించండి ఏ బ్యాంకులో అయితే వడ్డీ ఈ ప్రాసెసింగ్ ఫీ తక్కువ ఉందో ఆ బ్యాంక్ వెళ్ళి మాత్రమే అప్లై చేయండి కొన్ని బ్యాంక్స్లో ప్రాసెసింగ్ ఫీ 0 అదేవిధంగా ప్రీపేమెంట్ ఛార్జెస్ అంటే ముందుగానే టెన్యూర్ కన్నా ముందుగానే మీరే కనుక కాస్త అమౌంట్ని పే చేస్తున్నట్లయితే దాన్నే ప్రీపేమెంట్ అంటాం సో ముందుగా కడుతున్నట్లయితే కొన్ని బ్యాంక్స్లో ఛార్జ్ ఉంటుంది ఇది చూసుకున్నట్లయితే 1% నుండి 5% వరకు ఉంటుంది మీరే కనుక 1 lakh కడుతున్నట్లయితే వెనక్కి ఆ 1 lakh పై మీరైతే 5% వరకు ఛార్జ్ కట్టాలి పెనాల్టీ అదేవిధంగా ప్రీ క్లోజర్ ఛార్జెస్ అంటే టెన్యూర్ కన్నా ముందుగానే మీరే కనుక డబ్బు వచ్చింది మొత్తం కట్టేస్తున్నట్లయితే దానికి కూడా ఛార్జ్ ఉంటుంది సో మనం పార్ట్ పేమెంట్ అనగా ప్రీపేమెంట్ చేయాలన్నా ప్రీ క్లోజర్ చేయాలన్నా ఖచ్చితంగా 1 year తర్వాత మాత్రమే చేయాలి 1 year కన్నా ముందు చేయలేం గమనించండి సో ఈ విధంగా మీరు లోన్కి అప్లై చేసే ముందు రీసెర్చ్ చేయాలి ఏ బ్యాంకులో అయితే వడ్డీ ప్రాసెసింగ్ ఫీ ప్రీ క్లోజర్ ప్రీపేమెంట్ ఛార్జెస్ తక్కువ ఉన్నాయో ఆ బ్యాంక్ వెళ్ళి మాత్రమే అప్లై చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ వచ్చే ఉంటుంది ఎంత లోన్ తీసుకుంటే మేము ఎంత ఈఎంఐ కట్టాలి అసలు ఎంత టెన్యూర్ని పెట్టుకుంటే మంచిది అని చెప్పి మీకు డౌట్ వచ్చే ఉంటుంది అందుకనే నేను ఓపెన్ చేస్తున్నా క్లిక్ కమ్ డౌన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత లోన్ 10 lakh సో మీకు 10 lakh లోన్ కావాలి యాడ్ చేస్తున్నా ఓకేనా 10 lakh లోన్ కావాలి అప్లై చేశారు వచ్చింది వడ్డీ చూసుకున్నట్లయితే యావరేజ్గా 15% 15% టెన్యూర్ వ్యవధి ఎంత బ్యాంకులు చూసుకున్నట్లయితే అప్ టు 7 years వరకు మనకైతే టెన్యూర్ని ఇస్తాయి సో నేను 5 years వేస్తూ ఉన్నా సో ఒకవేళ మనమే కనుక 10 lakhs లోన్కి అప్లై చేసిన తర్వాత ఆ లోన్ వచ్చి మన టెన్యూర్ 5 years అయ్యి వడ్డీ అనేది 15% అయినట్లయితే ఈఎంఐ 23,790 ఈఎంఐ మన యొక్క మంత్లీ జీతంలో 30% కన్నా ఎక్కువ ఉండకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మన జీతం 1 lakh అయితే అన్ని ఈఎంఐస్ కలిపి 30% అనగా 30,000 కన్నా తక్కువే ఉండాలి 30,000 కన్నా ఎక్కువ ఉండకూడదు మన యొక్క మంత్లీ జీతంలో అన్ని ఈఎంఐస్ కలిపి 30% కన్నా తక్కువ ఉండాలి ఓకేనా ఇక్కడ ఈఎంఐ 23,790 అసలు 10 lakh తీసుకుంటాం సో 5 years తర్వాత టోటల్గా మనం కట్టాల్సింది 14,27,396 అనగా ఓన్లీ వడ్డీ చూసుకున్నట్లయితే 4,27,396 అర్థమైందా మనం తీసుకునేది 10 lakh మనం కేవలం కట్టాల్సిన వడ్డీ 4 lakh అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 14 lakh ఈ విధంగా వర్క్ అవుతుంటుందన్నమాట సో ఎప్పుడైనా సరే టెన్యూర్ని తక్కువ పెట్టుకోండి టెన్యూర్ని తక్కువ పెట్టుకున్నట్లయితే ఈఎంఐ పెరుగుతుంది ఇప్పుడు చూడండి 5 years అనుకోండి మీరు కట్టాల్సిన ఈఎంఐ 23,000 అదే నేను తగ్గించాననుకోండి ఒక 2 years తగ్గించాననుకోండి మనం కట్టాల్సిన ఈఎంఐ 34,000 కాస్త పెరిగింది అలా పెరిగినందుకు మన వడ్డీ చూసుకున్నట్లయితే 2,47,000 తగ్గిపోయింది ఇంతకుముందు 4,20,000 మనం 2 years తగ్గించినందుకు మన వడ్డీ ఏకంగా 2 lakh తగ్గింది ఈ విధంగా తక్కువ టెన్యూర్ పెట్టుకుంటే మంచిది అదేవిధంగా తక్కువ వడ్డీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 years అనుకుందాం సో ఒకవేళ వడ్డీ కనుక ఏదైనా బ్యాంక్లో 9% ఉన్నట్లయితే అప్లై చేయండి నేను తగ్గిస్తూ ఉన్నా కనిపిస్తుందా సో ఫర్ ఎగ్జాంపుల్ 9% అయితే మనం కట్టాల్సిన వడ్డీ 2,45,000 అదే 15% వడ్డీ అయితే మనం కట్టాల్సిన అసలు కాకుండా వడ్డీ అన్నది 4,20,000 సో మన వడ్డీ తక్కువ ఉండాలి ఈఎంఐ ఈఎంఐ కాస్త ఎక్కువ పెట్టుకొని
టెన్యూర్ని తగ్గించుకోండి. ఇలా ప్లాన్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచిది. ఈ లోన్కి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే మిమ్మల్ని మీరు కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. ఫస్ట్ వన్, నాకు నిజంగానే ఈరోజు ఇప్పుడు పర్సనల్ లోన్ అవసరం ఉందా? అవసరం ఉంటే మాత్రమే అప్లై చేయండి, అవసరం లేకపోతే అప్లై చేయకండి. ఫోన్ చేస్తుంటారు బ్యాంక్ వాళ్ళు, సార్ మహేష్ సార్ మీకు లోన్ ఇస్తాం 5 lakh 10 lakh అంటారు, తీసేసుకుంటాం ఇచ్చేయండి ఇచ్చేయండి అంటాం. అలా తీసుకోకూడదు, అవసరం ఉంటే మాత్రమే తీసుకోవాలి. లోన్ తీసుకునే ముందు మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి, ఈరోజు ఇప్పుడు లోన్ కావాలా? లోన్ లేకుండానే నేను బ్రతకగలనా? ఎస్ ఎస్ అని చెప్తే నో, ఫోన్ చేస్తే దొబ్బే దొబ్బే అని చెప్పండి, అంతే సింపుల్. సో ఈ విధంగా అవసరం ఉంటే మాత్రమే అప్లై చేసుకోండి. సెకండ్ వన్, అవసరం ఉంది అది గుడ్ లోనా బ్యాడ్ లోనా, మంచి పర్పస్కి తీసుకుంటున్నామా లేదా? అవసరం ఉంటుందండి, గోవా వెళ్ళాలి, పబ్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ అవసరాలే. అవసరం ఉంది కదా అని తీసుకోకూడదు. ఆ అవసరం మంచిదా కాదా, పబ్బు గోవా అది ఇది అంటే నో, అది బ్యాడ్ లోన్. రేపొద్దున కట్టాల్సింది మనమే. మనం ఒక లోన్ తీసుకుంటున్నామంటే దాని ద్వారా మనకి యూజ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్, మంచి పర్పస్, హెల్త్ లేకుండా ఉండలేం. సో హెల్త్ పర్పస్ కోసం మనమైతే పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ మనకి కూడిపెడుతుంది, అది మంచి లోన్, ఇలాంటి వాటికి అప్లై చేసుకోవచ్చు. అంతేగాని పబ్లు పార్టీలని అప్లై చేయకండి. ఇంకా థర్డ్ వన్, అప్లై చేసే ముందు రీసెర్చ్ చేసామా లేదా అని చెప్పి క్వశ్చన్ వేసుకోండి. ఇంటి పక్కన బ్యాంక్ ఉంది, అక్కడే తీసుకుంటానంటే అక్కడ మేబీ వడ్డీ ఎక్కువ ఉండొచ్చు. రీసెర్చ్ చేయండి, వడ్డీ, ప్రాసెసింగ్ ఫీ, ప్రీక్లోజర్ ప్రీపేమెంట్ ఛార్జెస్ ఇవన్నీ ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మాత్రమే అప్లై చేసుకోవడం చాలా అంటే చాలా మంచిది. సో మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకొని ఆ తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఎంత వీలైతే అంత తక్కువ టెన్యూర్ పెట్టుకోండి, ఎంత వీలైతే అంత డబ్బు వెనక్కి కట్టేయండి, డబ్బు ఉంటే కట్టేయండి. అదేవిధంగా ఎక్స్ట్రా ఈఎంఎస్ కూడా కట్టండి, అలా కట్టినట్లయితే అతి త్వరగా ఆన్ టైంలో క్లియర్ అయిపోతుంది అనమాట. అదేవిధంగా ఆన్ టైంలో కట్టండి, అలా కట్టినట్లయితే మాత్రమే సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది లేకపోతే తగ్గుతుంది. సో ఈ విధంగా మీకు పర్సనల్ లోన్ గురించి పూర్తి సమాచారం కావాలంటే మా ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది, పర్సనల్ లోన్ కోర్స్. ఆ కోర్స్ని చూసినట్లయితే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఆ ఒక్క కోర్సే కాదు, హోమ్ లోన్, గోల్డ్ లోన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా చాలా కోర్సులు ఉన్నాయి. టోటల్గా చెప్పాలంటే 900 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యాపారం గురించి, ప్రతి ఒక్క వ్యవసాయం గురించి కోర్సులు ఉన్నాయి. డబ్బును ఏ విధంగా సేవ్ చేయాలి కోర్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి కోర్స్, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి స్టాక్ మార్కెట్ గురించి కోర్స్, ఇలా 900 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ఎవరైతే వ్యాపారాన్ని చేస్తూ సక్సెస్ అవుతారో వాళ్ళ వద్దకు వెళ్ళి మేము వాళ్ళతోనే ఇంటర్వ్యూ చేస్తాం, వాళ్ళు వాళ్ళ యొక్క సీక్రెట్స్ని మీతో షేర్ చేసుకుంటారనమాట. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ లేదా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇది episode 1. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమన్నా చెప్పాలనుకున్నా కామెంట్ చేయండి. నన్ను కనుక ఫాలో అవ్వాలనుకున్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కౌశిక్ మరిడి, KOWSHIKMARIDI, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.